ఈరోజు రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర పరిస్థితుల్లో ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి అన్యాయమైన పరిస్థితులు బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత బహుశా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూసుంటాం మేము. అంత దారుణమైన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తా ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం అతలాకుతల పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రంలో ఈరోజు చీకటి రోజులు నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, ఎన్నికలప్పుడు మనం ఏమి చెప్పాము, ఏమి చేస్తూ ఉన్నాము అన్నది పక్కకి వెళ్ళిపోయింది. మనం ఎన్నికలప్పుడు చెప్పినది చేయడం లేదు కాబట్టి దానిని ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని చెప్పి ఏకంగా అనగదొక్కే కార్యక్రమాలు చర్యలు మాత్రమే ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. అధికారం లేక వస్తే సూపర్ సిక్స్లు అన్నారు, సూపర్ సెవెన్లు అన్నారు. 5 నెలలు అయిపోయింది అధికారం లేకొచ్చి. సూపర్ సిక్స్లు లేవు, సూపర్ సెవెన్లు లేవు. ప్రతి సెక్షన్ను మోసం చేశారు. నీకు 15,000 అంటూ పిల్లలను మోసం చేశారు. నీకు 18,000 అంటూ అక్క చెల్లెమ్మలను మోసం చేశారు. నీకు 48,000 అంటూ పెద్దమ్మలను మోసం చేశారు. 50 ఏళ్ళు నిండిన పెద్దమ్మలను మోసం చేశారు. నీకు 36,000 అంటూ 20 ఏళ్ళు నిండి ఉద్యోగం కోసం ఎతుక్కుంటా ఉన్న యువతను మోసం చేశారు. నీకు 20,000 అని అంటూ రైతన్నలను మోసం చేశారు. 5 నెలలుగా ఈ ప్రభుత్వం మోసం చేయని సెక్షన్ ఏదీ లేదు అన్నట్టుగా ఈ ప్రభుత్వం 5 నెలల్లో పాలనలో మనం చూసింది ఏంటంటే ప్రతి సెక్షన్ను మోసం చేశారు. ప్రతి సెక్షన్ను మోసం చేయడమే కాకుండా రాష్ట్రంలో ఈరోజు పరిపాలన అన్ని వ్యవస్థలను కూడా ఈరోజు నీరుగార్చిన పరిస్థితులు, నాశనం చేసిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంది. పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ అందక మామూలుగా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్కు సంబంధించిన బిల్స్ ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో బిల్స్ ఇవ్వాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, YSRCP ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఇదే మాదిరిగా ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్కి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. జనవరి, ఫిబ్రవరి, మార్చిని ఏప్రిల్లో వెరిఫై చేసి మామూలుగా మేలో ఇచ్చేస్తారు. మే 13న ఎన్నికలు జరిగాయి, ఇలా ప్రభుత్వం వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక క్వార్టర్ ఎగిరిపోయింది. ఏప్రిల్, మే, జూన్ 2వ క్వార్టర్ ఎగిరిపోయింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3వ క్వార్టర్ ఎగిరిపోయింది. ఇప్పుడు అక్టోబర్, నవంబర్ కూడా, ఇంకా రేపు నెల వచ్చేది డిసెంబర్. 3 క్వార్టర్స్ నుంచి పూర్తిగా పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వాల విద్యాదీవెన. పిల్లలు రోడ్డెక్కుతూ ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే పిల్లల చదువులను మానిపి ఇచ్చేసేయండి అని చెప్పి పిల్లల తల్లిదండ్రుల మీద ప్రెజర్ పెడతా ఉన్నారు.
పట్టించుకునే పరిస్థితి లేవు. మామూలుగా ప్రతి ఏప్రిల్లోనూ వసతి దీవెన కింద ఈ పిల్లలకు సంబంధించిన ఫీజు రీఇంబర్స్మెంటే, విద్యా దీవెన కింద ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంటే కాకుండా వసతి దీవెన కింద కూడా మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గతంలో వసతి దీవెన కింద కూడా ప్రతి పిల్లాడికి ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చేది. ఇంజనీరింగ్ డిగ్రీలు ఇటువంటి చదివే పిల్లలకు అందరికీ 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఒక ఇన్స్టాల్మెంటు వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో ఇచ్చేవాళ్ళం. విద్యా సంవత్సరానికి ముందు, విద్యా సంవత్సరం చివరిలో ప్రతి ఏప్రిల్లోనూ. అది పోయింది. విద్యా వ్యవస్థ మొత్తం రోడ్డు మీదకి ఎక్కింది. గవర్నమెంట్ బడులు నాశనమయ్యాయి. ఇంగ్లీష్ మీడియం గాడిదెప్పింది. టోఫుల్ క్లాసులు మూసేసినారు. సిబిఎస్ఈ మూసేసే కార్యక్రమం. ఐబీ దాకా ప్రయాణం అనుకునేది సిబిఎస్ఈని కూడా మూసేసే కార్యక్రమం. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, సబ్జెక్ట్ టీచర్లు గాలికి వదిలేసినారు. నాడు నేడు పనులు ఆగిపోయాయి. గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పెట్టాల్సిన, రోజుకొక మెనూతో ఇవ్వాల్సిన ఫుడ్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. అమ్మఒడి అయితే ఇంక నేను చెప్పాల్సిన పనులా, గాలికి ఎగిరిపోయింది. విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. వైద్యం కూడా పరిస్థితి అంతే. ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన బకాయిలు 2,400 కోట్లు దాటాయి. నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బకాయిలు. వన్ 104, 108కి ఇవ్వాల్సిన బకాయిలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 5 నెలల నుంచి రూపాయి ఇవ్వాల. ఆరోగ్య ఆసరా ఊసే లేదు, పట్టించుకునే నాతులు లేడు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గాలికి ఎగిరిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ మందులు మాత్రమే అవైలబుల్గా ఉండే పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఉన్నాయా లేదా అని కూడా పట్టించుకునే నాతులు లేడు. జీరో వేకెన్సీతో స్పెషలిస్ట్ డాక్టర్లు, జీరో వేకెన్సీతో డాక్టర్లు లేని కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండనే కూడదు అని మా ప్రభుత్వం తాపత్రయపడితే ఈరోజు ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దాకా చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్లను రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆపేసినారు.